నిత్యం దైనందిక జీవితంలో ఎదురయ్యే చిరాకులు పరాకులకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి ముఖ్యంగా స్నేహితులు బంధువులతో కొద్దికాలం గడిపితే చాలు, మనిషి యొక్క ఒత్తిడి తగ్గుతుంది. మరి ముఖ్యంగా కార్తీక మాసం వచ్చిందంటే అందరికీ వనభోజనాల హడావుడి మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో అందరూ ఒకే చాటు కూర్చొని మనసుపి మాట్లాడుకోవటం అనేటువంటి దానికి ఈ వనభోజనం అనేటువంటిది ఒక వేదికగా మారుతుంది. తన వారితో కలిసి వీలైతే నాలుగు మాటలు, చుట్టూ పచ్చదనం పైన ఆకాశం, సందడి సంతోషాల వనభోజనం, ఇది నేటి పరిస్థితి. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం ఈరోజు అలాంటి హడావుడి మొదలైన చెప్పవచ్చును. వివిధ తోటల్లో ఇప్పటికే ఈ యొక్క వనభోజనాల ప్రభావం బాగా కనిపిస్తూ ఉంది. మొదటిసారి మంగళగిరి ప్రాంత ప్రజానీకాన్ని కోసం ఫారెస్ట్ ఎకో పార్క్లో కూడా వనభోజనాలకు స్వాగతం పలికిందని చెప్పాలి. స్థానిక నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేశారు. వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలతో పాటు పిల్ల పాప అందరూ కలిసి ఒకే చాట కలిసి ఎంతో సంతోషాల వనభోజనాల పండుగను జరుపుకున్నారు. ఇక కార్తీక మాసం ఆదివారం వనభోజనాలకు వరల్డ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్ బాగా పనిచేసిందని చెప్పాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్కులు ఆనందంగా గడిపేటువంటి ప్రజానీకం మాత్రం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిర్మానుష్యంగా మారింది. చాలా పలుసుగా ప్రజానీకం కనిపించిందని చెప్పాలి.